నాలుగు పెంచడం, విద్యుత్ బిల్లుల భారం పెరగకుండా టెక్నాలజీ సాయం, పిల్లలు ఎంతమంది ఉన్నా తల్లికి వందనం అంటూ వందనం పథకం అంటూ బాబు స్టేట్మెంట్ను కూడా హైలైట్ చేశారు. లేకపోతే రేపే చెలో విజయవాడ, ఓపీఎస్ కోసం ఉద్యోగుల ఉద్యమం, భారీగా వెళ్లేందుకు సంఘాల సన్నద్ధం, అనుమతి లేదు వెళ్లొద్దంటూ పోలీసుల నోటీసులు, కోర్టును ఆశ్రయించిన ఉద్యోగులు, నేడు తీర్పు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వైసీపీ పంతానికి తహసీల్దార్ బలి, ప్రజాప్రతినిధి ఉద్యోగులకు తలగ్గిన రెవెన్యూ, సీసీఎల్ఈ ఆదేశించిన పోస్టింగ్ ఇవ్వని పోయిన మనోవేదం తాగిన తహసీల్దార్ గుండె సత్యసాయి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఒంటరి ఏనుగు బీభత్సం అంటూ రైతు దంపతులను తొక్కి చంపిన పైన మరో యువకుడికి తీవ్ర గాయాలు, చిత్తూరు జిల్లాల ఘటన. ఒంటరి ఏనుగు బీభత్సం సృష్టించి చిత్తూరు జిల్లాలో పలు గ్రామాల్లో ఉదయం నుంచి హల్చల్ చేసి కలకలం సృష్టించింది. పొలం పనులు చేసుకుంటూ దంపతులను తొక్కి చంపేసింది మరో యువకుడి ఏనుగు దాడిలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. చిత్తూరు జిల్లా గుడిపాల మండలం అరుల్పురం సమీపంలో 190 రామాపురం హరిజనవాడికి చెందిన వెంకటేష్ సెల్వి బుధవారం ఉదయం పొలం పనులు చేసుకున్నారు. ఆ సమయంలో పక్కన వంకలో నుంచి హఠాత్తుగా ప్రత్యక్షమైన ఏనుగు వెంకటేష్ తొండంతో పైకెత్తి కింద పడి చంపేసింది. అతడి భార్య సెల్వి గట్టిగా కేకలు పెడుతూ పరుగులు దిగా వెంబడించిన ఏనుగు ఆమెను కూడా కాలుతో తొక్కి చంపేసింది. ఈ ఘటనకు ముందు బసవాపల్లెకు చెందిన కార్తీక్ అనే యువకుడిపైన దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి కార్తీక్ పరిస్థితి విషమంగా ఉంది. ఆ తర్వాత మటుకూరుపల్లెలో దూడం తొక్కి చంపేసింది. అనంతరం మెట్టయండ్లకు చెందిన రమణారెడ్డి ఆవును దంతాలతో పొడిచి చంపింది. కాగా ఒంటరి ఏనుగు బుధవారం తెల్లవారుజాము నుంచి ప్రాంత పొలాల మీద దాడి చేయడం మొదలుపెట్టింది. విషయాన్ని స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చిన వాళ్ళు వెంటనే స్పందించలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. పొలాల్లోని ప్రజలను అప్రమత్తం చేసి ఉంటే వెంకటేష్ సెల్వి ప్రాణాలు నిలిచేవని చెప్తున్నారు అన్నటువంటి వార్త.